అందరికీ నమస్తే అండి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సోషల్ మీడియాలో పనిచేస్తున్న ఆ టీమ్కి హ్యాట్స్ ఆఫ్ అండి పార్టీ కోసం పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం ఎంత డెడికేటెడ్గా పనిచేస్తారంటే వాళ్ళు చేసేది తప్ప రైటా నీత నిజాయితీనా అబద్ధమా ఫేకా ఒరిజినల్లా ఏది ఆలోచించరు పార్టీ అధికారంలోకి రావాలి పార్టీ కోసం పనిచేయాలి పార్టీ దగ్గర పేమెంట్ తీసుకోవాలి ఆ ఒక్కటే ఆ ఒక్కటే ఆలోచన సో అలా పనిచేయడం కూడా గొప్ప నిజంగా ఆ పార్టీకి అంత అంకితభావంతో పనిచేసే వాళ్ళు ఉన్నారు కాబట్టే వైసీపీ దేశంలోనే ఆ వైసీపీకి ఉన్నంత సోషల్ మీడియా బలం ఇంకే పార్టీకి లేదు సో నేను ఇప్పుడు ఎందుకంటే వైసీపీ సోషల్ మీడియాని ఎంతగా పొగుడుతున్నాను ఒక కొన్ని రోజుల కిందట ఒక నాలుగైదు రోజుల కిందట నేను ఒక మాట చెప్పా మేబీ మీలో చాలామంది గుర్తుండే ఉంటుంది ఎన్నికలకు ముందు కొన్ని డీప్ ఫేక్ వీడియోస్ వస్తాయి తయారవుతున్నాయి అని చెప్పా కొన్ని డీప్ ఫేక్ వాయిస్లు వస్తాయి తయారవుతున్నాయి అని చెప్పా నేను ఒక మూడు రోజుల కిందటే చెప్పాను ఎందుకంటే వాళ్ళు ఒక కంపెనీతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు ఇలా ఫేక్ మెసేజెస్ ఫేక్ వాయిస్లు ఫేక్ వీడియోలు తయారు చేయడానికి ఒక పెద్ద కంపెనీ అమెరికాలో ఒక పెద్ద కంపెనీతో ఒప్పందం కూడా చేసుకున్నారని నాకు మూడు రోజుల కిందటే తెలియడంతో నేను ఇండైరెక్ట్గా చెప్పాను మేబీ చాలామంది చూసే ఉంటారు ఆ వీడియోని సో ఇప్పుడు బయటకు వస్తున్నాయి అవన్నీ ఇందాక నాకు రెండు వీడియోలు వైసీపీ సోషల్ మీడియా అఫీషియల్ పేజీల్లో మీరు కూడా చూడవచ్చు కావాలంటే చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తారంట ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రిజర్వేషన్లు అన్నీ ఎత్తేస్తారంట అసలు రిజర్వేషన్లు ఉంటే వాళ్ళు సాధించేది ఏంటి అని చంద్రబాబు గారు అన్నారంట అందులో అయితే డీప్ ఫేక్ అనే టెక్నాలజీతో ఏంటంటే యూజు అసలు అవి ఒరిజినలా ఫేకా ఒరిజినలా ఇదా నిజమా అనేది కనిపెట్టలేరు ఇది ఒరిజినలా ఫేకా అనేది కనిపెట్టడం కష్టం చాలా కష్టం సో ఆ మాట అంటే సేమ్ ఎక్స్ప్రెషన్స్ అలాగే ఉంటాయి మౌత్ లిప్ మూమెంట్ అలాగే ఉంటుంది కానీ మాట మారుద్ది లోపలది మారుద్ది సో అక్కడ చంద్రబాబు గారు ఒరిజినల్గా చెప్పింది వేరు సో ఆయన అక్కడ వాళ్ళు ఇచ్చిన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది వేరు సో టీడీపీ అధికారంలోకి వస్తే అసలు ఈ రిజర్వేషన్లు ఎత్తేస్తాం రిజర్వేషన్ల వల్ల వాళ్ళు సాధించింది ఏంటి అని చంద్రబాబు గారు అన్నారు అని ఒకటి తయారు చేసి వదిలేరు అలాగే ఇంకొకటి కూడా టీవీ నైన్లోను అంటే వాళ్ళ ఏంటి ఒక ఫేక్ క్రియేట్ చేసి వాళ్ళకున్న విపరీతమైన ప్రచారం విపరీతమైన మీడియా బలంతో సోషల్ మీడియా బలంతో వైరల్ చేసేస్తారు అలాగే చంద్రబాబు గారి ఆడియో ఒకటి లీక్ అయింది ఆడియో అని చెప్పి ఒకటి వైరల్ చేస్తున్నారు అదేంటి సంక్షేమ పథకాలన్నీ ఆపేస్తాము అమరావతిని డెవలప్ చేసేస్తా రెండు సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు లేవు ఏమీ లేవు పథకాలు లేవు ఏమీ లేవు అని చెప్పి చంద్రబాబు గారు అన్నారంట అమరావతి మీదే మొత్తం డబ్బులన్నీ పెడతారంట అమరావతిని డెవలప్ చేస్తారంట సంక్షేమ పథకాలన్నీ ఆపేస్తారంట అది చంద్రబాబు గారు ఎవరితోనో ఆడియో కాల్లో చెప్పారంట ఆడియో కాల్ లీక్ అయిందంట లీక్ అయింది వైసీపీ వాళ్ళు పోస్ట్ చేశారు టీవీ నైన్లో వార్త వచ్చింది ఆ వార్త క్లిప్పింగ్ తీసుకొచ్చి వైసీపీ సోషల్ మీడియాలో వేశారు ఎంత డెడికేషన్ చూసారా చంద్రబాబు గారు ఫోన్లో అలా సిల్లీగా అలా మాట్లాడతాడా చంద్రబాబు గారి స్థాయి వ్యక్తి పథకాలు లేవు ఏం లేవు ఆపేస్తాననే మాట అంటాడా ఎందుకంటారు ఎలక్షన్ టైంలో కష్టం కదా అసలు నమ్మశక్యంగా ఉండాలిగా కానీ ఫేక్ ఎలాగైనా ఫేక్ చేసినా ఏం చేసినా గెలవాలనే తపన తాపత్రయం యొక్క ప్రభావం అది సో అంత డెడికేటెడ్గా పనిచేస్తున్న టీం ఆ పార్టీకి బలం ఆ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో అన్ని స్థానాలు గెలవడానికి అదే కారణం ఇన్ని తప్పులు చేసినా పరిపాలన ఈ విధంగా ఉన్నా ఇప్పటికీ కూడా మళ్ళీ గవర్నమెంట్ వస్తుందనే నమ్మకం ఉండడానికి కారణం కూడా అదే ఆ పార్టీకి ఉన్న సోషల్ మీడియా బలం అది అబద్ధమో నిజమో ఫేకో డూపో ఏదో ఒకటి వైరల్ చేయగలరు న్యూట్రల్ వాళ్ళకి చదువుకున్న వాళ్ళ చదువుకున్న వాళ్ళను కూడా గొర్రెలుగా మార్చేయగలరు నిజంగా చదువుకున్న వాళ్ళు వాళ్ళు పిహెచ్డీ చేసినా ఎంఎస్సి చేసినా ఎంటెక్ చేసినా వాళ్ళు అది చూసి ఏ నిజమా చంద్రబాబు ఇలా అన్నాడా మోదీ ఇలా అన్నాడా అయితే జగన్కు చేయాలబ్బా అని అనుకునే టైప్ అంత మెస్మెరేజ్ అయిపోతారు అది ఆ కళ ఆ సోషల్ మీడియా కళ చదువుకున్న వాళ్ళని కూడా గొర్రెలుగా మార్చడమే కళ సో మనకు ఎలాగో గొర్రెలు ఉన్నాం చాలామంది సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ రెండు డీప్ ఫేక్లు బాగా వైరల్ అవుతున్నాయి అన్నమాట థ్యాంక్ యూ